నా బ్రదర్ నటుడు సునీల్ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో ఆయనకు ఏదో సమస్య వచ్చింది. ఇది ఎలా రిజాల్వ్ చేయాలని అడుగుతూ ఉంటే ఒక నటుడు చెప్పాడంట ఆయనకి, నువ్వు మోహన్ బాబు గారి దగ్గరికి వెళ్ళి ఆయన రిజాల్వ్ చేస్తాడు, నీకు హెల్ప్ చేస్తాడని. అని ఆయన, నాకు పెద్దగా తెలియదండి, పరిచయం లేదు, వెళ్ళొచ్చా అంటే, నువ్వు సినిమా యాక్టర్వే కదా, ఆయన దగ్గరకు వెళ్ళు, ఆయనకి గ్యారంటీ హెల్ప్ చేస్తాడు అన్నారు. అప్పుడు కాదు, ఇప్పుడు కూడా నేను కానీ మా కుటుంబ సభ్యులైనా కానీ సినిమా ఇండస్ట్రీలో ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా వాళ్ళ కోసం పోలీస్ స్టేషన్లకు వెళ్ళాను, న్యాయస్థానానికి వెళ్ళాను, కొంతమంది రాజకీయ నాయకుల ఇంటికి కూడా వెళ్ళి రిజాల్వ్ చేశాం. కుడి చేయి చేసిన దానం ఎడం చేతికి తెలియకూడదు అంటారు, అందుకే వాళ్ళు ఎవరు, మేమేం హెల్ప్లు చేశామని ఎప్పటికీ చెప్పను. 2015లో స్వర్గీయ దాసరినారాయణరావు గారు, మురళీమోహన్ గారు నన్ను మా ప్రెసిడెంట్గా ఉండమని ఆదేశించారు. నేను నాన్నగారికి చెప్పినప్పుడు, ఈ వయసులో నీకు అంత పెద్ద బాధ్యత ఇప్పుడే వద్దు అని దాసనారాయణరావు గారికి సర్ది చెప్పి వద్దన్నారు. మా అసోసియేషన్ ప్రెసిడెంట్స్ నాన్నగారు, చిరంజీవి గారు, నాగార్జున గారు, మురళీమోహన్ గారు, నాగబాబు గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, శివాజీ రాజా గారు అందరూ చాలా మంచి పనులు చేశారు. ఇప్పుడున్న ప్రెసిడెంట్ నరేష్ గారు కూడా చాలా మంచి పనులు చేస్తున్నారు. పెన్షన్లు ఇప్పించడం అయినా, ఇన్సూరెన్స్లు చేయడం అయినా, ఇప్పుడు కరోనా టైంలో చాలామంది అఫోర్డ్ చేయని వాళ్ళు, ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళందరూ హాస్పిటలైజేషన్ అయినప్పుడు ఆయన సొంత డబ్బు కూడా ఖర్చు పెట్టారు. సో ప్రతి ఒక్కరూ వాళ్ళ స్థాయిలో చాలా మంచి పనులు చేశారు.